Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు ఝలక్ ఇచ్చిన ఈ నేతల పరిస్థితి ఏంటి? టీడీపీలో ఉన్న చాలా మంది నేతల్లో జంపింగ్ జిలానీలు కూడా ఉన్నారు. గతంలో 23 మంది వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరారు. అయితే వీరిలో అందరికీ గత 2019 ఎన్నికలలో చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. కేవలం ఒకరు మాత్రమే విజయం దక్కించుకున్నారు, మిగిలిన వారు వాటమే చవి చూశారు. పైగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు పార్టీలో యాక్టివ్గా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలకు సమయం సమీపిస్తుండడం, టికెట్ల వ్యవహారం ముదురుతుండడంతో ఈ జంపింగుల్లో మెజారిటీ వర్గానికి టికెట్లు లభిస్తాయా లేదా అనేది సందేహంగా మారింది. ఇప్పటికే కొందరు లైన్లో ఉన్నారు, పార్టీలో కీలక నేతలను కలుస్తున్నారు, తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉదాహరణకు పాడేరు మాజీ ఎమ్మెల్యే నుంచి రంపచోడవరం మాజీ వరకు అందరూ టికెట్ల వేటలో దూకుడుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పార్టీ నేతలు మాత్రం ఈసారి వారికి ఇవ్వొద్దని స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావుకు, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే వీరు యాక్టివ్గా ఉంటున్నారు, పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి పనిచేస్తున్నారు. దీంతో టికెట్ల విషయంలో స్పష్టత వచ్చింది, కానీ ఇతరుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనికి కారణం వారికి అంతర్గతంగా పార్టీలో ఉన్న విభేదాలు సహా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతపై కనీసం పెదవి కూడా విప్పడం లేదు. దీంతో రాజకీయంగా వీరికి టికెట్లు దక్కుతాయా లేదా అనేది సందేహంగా మారింది. యువగళం నేపథ్యంలో మరింత మంది కొత్త నేతలను కూడా పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక వీరికి ఉద్వాసనేనా అనే మాట కూడా వినిపిస్తుండడం గమనార్హం.